అను యాక్చువల్లీ ఆ బండరాయ్ బ్రిడ్జ్ దగ్గర ఏమైంది అబ్బి ఆ రోజు ఏమైందో తెలుసా ఓ మై గాడ్ ఇకపై నేనేం చెప్తే అదే చెయ్యి సరేనా మనం డైరెక్ట్ గా హైదరాబాద్ కి వెళ్ళొద్దు ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్దాం అక్కడి నుంచి హైవే మీదుగా వైజాగ్ వెళ్దాం సరేనా అను ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు ఇకపై ఇదే నంబర్ యూస్ చేయి ఎలాంటి పరిస్థితుల్లోనూ పాత నంబర్ వాడుకో సరేనా పెద్దనానికి ఫోన్ చేయాలి ఆయన కంగారు పడుతూ ఉంటారు హలో హలో పెద్దనాన నేను అను మాట్లాడుతున్నాను ఎక్కడ ఉన్నావమ్మా నేను ఇప్పుడే మలేషియా నుంచి వచ్చాను ఫోన్ మిస్ అయ్యింది అందుకే ఫోన్ చేయలేకపోయాను సారీ ఆ ప్రవీణ్ ఎక్కడ ఫోన్ గాని చేశాడా అన్నయ్య ఫోన్ చేయలేదు పెద్దనాన ఆ చూడమ్మా ఆ ఈమెయిల్ వాట్సాప్ లో కాంటాక్ట్ చేసి వాషింగ్టన్ నుండి ఎప్పుడు వస్తాడో కనుక్కోమ్మా సరే పెద్దనాన సరే పద మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం పోలీస్ స్టేషన్ కి ఎందుకు నేను ఉన్నాను కదా బండరాయి బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ దగ్గర దొరికిన మృతదేహాన్ని ఇవ్వడానికి ఇన్స్పెక్టర్ లంచం అడిగారని శాంతమ్మ అనే ఆవిడ సార్ లావణ్య మర్డర్ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి తనకి తలపైన కడుపులో బలమైన ఇంజరీస్ ఉన్నట్టు రిపోర్ట్స్ లో ఉన్నాయి సార్ ఆ తర్వాత లావణ్య ఫోన్ కి ఎవరు కాల్ చేశారో తెలుసుకోవడానికి కాల్ రికార్డ్స్ తెప్పిస్తున్నాను అను ఇలారా ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ లో రెగ్యులర్ కాల్స్ ఉన్నాయా లేవో చెక్ చేయండి ఓకే సార్ నమస్తే ఏంటి సార్ మీరు వెతుకుతున్న AP20B1490 కార్ ఓనర్ ని నేనే సార్ చూడు ఆ కేసును క్లోజ్ చేస్తాం నువ్వు వెళ్ళొచ్చు సార్ యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే అరే ఆ కేసును క్లోజ్ చేస్తాం అని చెప్పానుగా ఒకసారి చెప్తే అర్థం కదా వెళ్ళి ఇక్కడ నుంచి సార్ ఆ డెత్ వెనక చాలా మర్మం ఉంది సార్ నేను మీతో డీటెయిల్ గా మాట్లాడడానికి వచ్చాను సార్ సరే కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ జూలై 4న నేను మా అమ్మ నాన్న ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వస్తూ ఉన్నాను సార్ అప్పుడు సార్ ఆ తర్వాత ఆ బాడీని పక్కకు జరిపి మేము వచ్చేసాం సార్ ఏంటి పక్కకు జరిపారా మరి బాడీ అంటే రైల్వే ట్రాక్ మీద పడుంది నాకు దాని గురించి ఐడియా లేదు సార్ ఉండు అది సరే ఆ టైంలో నువ్వెందుకు అక్కడ ఉన్నావు తెలీదు సార్ నేను అక్కడికి ఎవరు తీసుకెళ్లారు నాకు తెలీదు సార్ చనిపోయిన వ్యక్తి ఎవరై ఉంటారు తెలీదు సో అతన్ని నువ్వే హత్య చేసావా లేదు సో మరి ఎవరు చేస్తుంటారు నాకు తెలీదు సో ఏయ్ సార్ తమాషగా ఉందా ఏంటి ఆటలాడుకుంటున్నావా నా మొహం చూస్తే బహుళ్ళ కనబడుతున్నానా అయోగ్యుల కనబడుతున్నానా ఏది అడిగినా తెలీదు తెలీదు అంటున్నావు అలాంటప్పుడు ఇద్దరు ఎందుకు వచ్చారు ఇక్కడికి సార్ సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సార్ ఆ రోజు సాయంత్రం వాల్తే రోడ్ లో సూపర్ ట్రావెల్స్ కి అనగా వెళ్ళింది సార్ మలేషియన్ ఫ్లైట్ టికెట్ కలెక్ట్ చేసుకుని సిరోకో కాఫీ షాప్ కి వెళ్ళింది సార్ అక్కడ కాఫీ తాగి హ్యాండ్ వాష్ చేయడానికి వెళ్ళాను సో తల తిరిగినట్టు అనిపించింది సడన్ గా అన్కాన్షియస్ అయిపోయాను కళ్ళు తెరిచి చూస్తే జోరుగా వర్షం బండరాయి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను అక్కడ ఎవరో ఒక అతను చనిపోయి ఉన్నాడు అంతే సార్ నాకు తెలిసింది అంటే ఈ కాఫీ షాపు ఇంకా బండరాయి బ్రిడ్జ్ ఈ మధ్యలో ఏం జరిగిందో నీకు తెలియదు తెలియదు సో రండి నాతో